పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం చూసి ఓర్వలేక చాలామంది వైసీపీ నాయకులు అనేక నియోజకవర్గాల్లో దాడులు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామ పంచాయతీలో దళిత మహిళైన కారేపల్లి శాంతిప్రియ గారు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి గౌరవం తెలపడానికి ఆయన విగ్రహానికి దండ వేసి దిగుతుంటే ఆ దండని వైసీపీ కార్యకర్తలు చించేసి చాలా రకంగా ఆవిడని దుర్భాషలాడి పంపించేశారు. ఒక దళిత మహిళ మీద జరిగింది అది, ఆవిడ ఉంటున్న ప్రాంతంలోనే జరిగింది. అంతటితో ఆగకుండా మత్స్యకారుల కులానికి చెందిన అనంత లక్ష్మి గారి మీద ఇంటిపైన కూడా దాడులు చేశారు. అక్కడితో ఆగకుండా మళ్ళీ సర్పంచ్ అభ్యర్థి శాంతిప్రియ గారి కారేపల్లి శాంతిప్రియ గారి ఇంటి మీద కూడా దాడి చేసి ఇంకా వార్డు మెంబర్ ఇళ్ళ మీద దాడులు చేసి బయటన కారులను బద్దలు కొట్టి జన సైనికుల బైక్లని ధ్వంసం చేయడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. వైసీపీ నాయకులు కానీ వాళ్ళ తాలూకు డిఎన్ ఎలా ఉందంటే 151 మంది ఎమ్మెల్యేలు వచ్చి మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వేరే పార్టీలను కానీ ప్రత్యర్థులను కానీ హింసించడం అనే దాని మీద ఉన్నారు తప్ప మీరు ప్రజలకు సేవ చేయడం అనే దాని మీద లేరు. ఇంకెవరు గెలవకూడదు, ప్రజలు మనల్ని ఎవరు చూరగొనకూడదు, మొత్తం మీరే చేయాలి, మీరు చేయరు, ఎదుటి వాళ్ళని చేయనివ్వరు. అలా ఉంది కాబట్టి ఈరోజున జనసేన మీరు చేయట్లేదు కాబట్టి జనసేనని మత్స్యపురిలో సంపూర్ణంగా గెలిపించారు. 14 స్థానాలకి 12 వార్డులో గెలిస్తే ఒక సర్పంచ్ వెళ్ళి ఒక మహిళా దళిత మహిళా సర్పంచ్ వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేస్తుంటే ఆవిడ మీద కూడా ఈ విధంగా దాడి చేయడం చాలా ఆవేదన కలిగించే అంశం. అలాగే ఆ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చాలా రకాలుగా బెదిరించడం, దుర్భాషలాడటం, సభ్య సమాజం తలదించుకునేలా బూతులు తిట్టడం, పైగా వ్యక్తిగతంగా నన్ను దూషించడం అనేది ఆయనకి చాలా రివాజుగా మారిపోయింది. దాంట్లో ప్రత్యేకంగానే నిన్న జరిగింది కూడా దాంట్లో భాగమే. కింద పీఠం కదులుతున్నప్పుడు భయం వేస్తే ఆ భయం నుంచి వచ్చే మాటలు. ఆ స్థానిక భీమవరం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆకురేవుడి స్థానిక కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి కాయకష్టం చేసి చిన్న 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 చితగా వ్యాపారాలు చేసి స్కూల్ టీచర్లు చిన్న చిరు వ్యాపారులు అక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో కష్టార్జితాన్ని దాచుకుంటే వాళ్ళు దోచేసిన వ్యక్తి అతను. ఒక ఆకురవడి ఒక బ్యాంకుల్ని తోచేసిన వ్యక్తి ఇంతకుమించి వేరేలా ప్రవర్తిస్తాడని మనం ఆశించద్దు. దీనికి ఎలా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతతో కానీ మీరు కనుక ఉండకపోతే దానిని ఎలా ఎదుర్కోవాలో బాగా బలంగా తెలిసిన వాడిని మర్చిపోకండి. మీ పరిధిలో మీరు ఉండండి. ప్రజాస్వామ్య పద్ధతులు మా వాళ్ళని తప్పుడు మేము సరిదిద్దుకుంటాం. దాడులు చేసి ఇళ్ల మీదకి వస్తే మటుకు మేము కూర్చుని చూస్తూ కూర్చున్న వ్యక్తులం కాదు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి మీరు. అలాగే డీజీపీ గారికి కూడా నేను స్వయంగా గౌతమ్ సావాంగ్ గారికి కూడా నేను వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. మీరు శాంతి భద్రతలు గతంలో కూడా కోల్పోయినాయి అక్కడ భీమవరంలో. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ప్రభుత్వానికి చెప్పి ఆ ఎమ్మెల్యే తాలూకు ఆగడాలను మీరు కట్టాల్సింది. ఆ దూకుని కట్టి పెట్టకపోతే మటుకు అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయి. ఆ తర్వాత మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఏమనకండి. దాడులు చేస్తా కూర్చుంటే ఈ చెంప మీద కొడతాం, ఈ చెంప మీద కొట్టం, మాది అంత సమయం మాకు లేదు. ఎందుకు మేము ఎవరి జోలికి వెళ్ళాం, ప్రజలకు సేవ చేసేవాళ్ళం. మీరు మా మీద దాడులు చేస్తూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని కూర్చునేవాళ్ళం కూడా కాదు. అలాగే గౌతమ్ సావాంగ్ గారికి కూడా చెప్తా ఉన్నాను, ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే భీమవరం వైసీపీ ఎమ్మెల్యే దళిత మహిళ మీద దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తిరిగి పెట్టించమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దయచేసి వాటికి లోన్ అవ్వద్దని మేము తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖ మటుకు మీరు ఒత్తిడులకు గురై మా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అక్రమంగా బనాయిస్తే మటుకు నేను ఇది మానవ హక్కుల సంఘానికి నేను తీసుకెళ్తాం, స్వయంగా నేనే తీసుకెళ్తాను. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు దళితులను రక్షించమని కానీ దళితులను శిక్షించమని కాదు. ఈ పద్ధతి ప్రతి పొలిటికల్ పార్టీ ఒక రివాజ్ అయిపోయింది. ఇది మీరు మానుకోవాలి. ఏ స్థాయికి వచ్చిందంటే వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఇది ఎలా వచ్చిందంటే దళితులను రక్షించాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితులపైన ఉపయోగించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. దాంట్లో భాగంగానే భీమవరంలో కూడా ఈ వీరవాసర మండలంలోని మత్స్యపురి గ్రామ పంచాయతీలు కూడా ఇదే జరుగుతుంది. దాదాపు 12 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టమని చెప్పి ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. దీనిని ఉపసంహరించుకోవాలి మీరు. అలాగే నన్ను వ్యక్తిగతంగా దూషణకు దిగిన దూషిస్తున్న గత 2 సంవత్సరాలుగా ఆ వైసీపీ ఎమ్మెల్యే భాష కానీ జన సైనికులకి చాలా ఆగ్రహ వేశాలు కలుగుతూ ఉన్నాయి.
చాలా బాధ కలుగుతూ ఉంది. మీరు ఆగ్రహవేశాలకు లోన్ అవ్వద్దు, ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేది, ఆవేశాలకు లోన్ అయ్యేది కాదు. మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి, కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం గర్వం కదా, మనం ఏం చేస్తాం? మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పిచ్చి కుక్కని మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తాం. అందుకే మీకు మాట ఇస్తున్నాను, మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది, పిచ్చి కుక్కని పట్టుకెళ్ళిపోతుంది, అప్పుడు దాకా మీరు దయచేసి సంయమనం పాటించండి.